हाय हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल दिस इज साई वासुनी मैं चूसना साई टेक रिव्यू यूट्यूब चैनल ईरोज टॉपिक को सकी चेस लेसन नंबर 6 स्वागत ई चेस लेसन नंबर 6 लो नी कवर चेयबोतुन्ने एंटंटे पान प्रमोशन गुरिंचि डीटेल गा एक्सप्लेन चेस्तानु टॉपिक तो केल्ले मुंदु ओक इंपॉर्टेंट अपडेट अयिते मीतो शेर चेसुकोवालनि अनुकुंटुन्नानु ఇక్కడ ప్రతి మండే చెస్ లెసన్ సంబంధించిన కాన్సెప్ట్ వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మిగతా రోజులు మాత్రం టెక్నాలజీ వీడియోస్ అయితే వస్తుంటాయి. ఖచ్చితంగా ఎవ్రీ మండే మన ఛానల్ విజిట్ అవ్వండి. ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా ఒక చెస్ లెసన్ వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అప్రాక్సిమేట్లీ 8 to 9 మధ్య టైంలో మాత్రం ఈవినింగ్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఇంకా పాన్ ప్రమోషన్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ పీసెస్ అనేవి ఇర్రెగ్యులర్గా నేను ప్లేస్ చేశాను. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాన్ ప్రమోషన్ గురించి. ఇక్కడ చూసి మీకు ఇక్కడ అరేంజ్మెంట్ అనేది ఆల్రెడీ చెప్పాను. చెస్ లెసన్ నెంబర్ 1లో పీసెస్ ఎలా అరేంజ్ చేసుకోవాలి ఏంటి మొత్తం అన్నీ చెప్పాను. ఆల్రెడీ కాన్సెప్ట్ అనేది నేను కవర్ చేశాను కాబట్టి ఇక్కడ డీటెయిల్గా వాటి గురించి ఏం మాట్లాడను, డైరెక్ట్గా పాన్ ప్రమోషన్ గురించి మాట్లాడతాను. మీరు కనుక డైరెక్ట్గా ఇప్పుడే విజిట్ చేస్తున్నట్టయితే చెస్ లెసన్ నెంబర్ 6ని ముందు చెస్ లెసన్ నెంబర్ 1 నుంచి చూస్తూ ఉండండి, మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేది ఐకార్డ్స్లో వదిలిపెడతాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోస్ చూస్తే క్లియర్ కట్ ఐడియా వస్తుందన్నమాట. చూద్దాం ఇప్పుడు పాన్ ప్రమోషన్ అనేది. ఇక్కడ చూసారంటే ఇవ్వండి, ఇక్కడ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ పీసెస్ మెయిన్ ఇంపార్టెంట్ పీసెస్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ సిపాయిలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని సిపాయిలు పెట్టుకుని ఉంటాం. ఈ సిపాయి అంటే ఇక్కడ ఉన్న మనకి ఇది వైట్ సైడ్ ఉన్న సిపాయి. ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్కి వెళ్తే, ఈ ఎండ్కి వెళ్తే ఏంటంటే ఈ సిపాయిని తీసేసి ఇంకో ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకో పీస్ని ప్లేస్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, ఈ ఎండ్కి వెళ్తే ఇంకో పీసెస్ని ప్లేస్ చేసుకోగలుగుతాం. అంటే ఇది తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను మంత్రిని కూడా ప్లేస్ చేసుకోగలను. ఓకేనా? అంటే దీన్నే పాన్ ప్రమోషన్ అంటారండి. ఇక్కడ దీన్ని సిపాయిని చూసి, దీన్ని సిపాయి అనేది తెలుగులో అంటారు, ఇంగ్లీష్లో పాన్ అంటారు. అందుకని చెప్తున్నాను పాన్ ప్రమోషన్ అని చెప్తున్నాను. ఓకేనా? మళ్ళీ దాని గురించి కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ రీప్లేస్ చేసాం కదా, ఈ సిపాయిని ఇక్కడ ఈ ఎండ్కి వచ్చింది కాబట్టి దీన్ని రీప్లేస్ చేస్తూ ఈ మంత్రిని పెట్టాం. లేదంటే మనం గుర్రాన్ని పెట్టుకోవచ్చు, లేదంటే ఏనుగును పెట్టుకోవచ్చు, సిగుటాన్ని పెట్టుకోవచ్చు, లేకపోతే మంత్రిని. ఇవి నాలుగిట్లో ఏదో ఒక పీస్ అయితే మనం ప్లేస్ చేసుకోవచ్చు. సిపాయి ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్కి వస్తే మనం ఏ పీస్ కావాలంటే ఆ ప్లేస్ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, మీకు క్లియర్ కట్ ఐడియా వచ్చింది అనుకున్నాను. ఇంకో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే. ఇక్కడ ఈ ఎండ్ ఇటు సైడ్ ఉంటుంది కదా, ఇటు సైడ్ సిపాయి, ఇదైతే బ్రౌన్ పీసెస్ అనమాట. ఇటన్నీ ఉన్నాయి మాత్రం. ఈ బ్రౌన్ పీసెస్ ఈ ఎండ్ నుంచి ఈ సిపాయి, బ్రౌన్ పీసెస్ సంబంధించిన సిపాయి ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్కి వచ్చినా కానీ మనం ఏదో ఒక పీస్ రీప్లేస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడ కూడా ఒక మంత్రినే పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ సిపాయి ప్లేస్లో మంత్రిని పెట్టుకోవచ్చు. లేదంటారా మంత్రి కాదు నాకు సెకుటం కావాలంటే సెకుటాన్ని తెచ్చుకోవచ్చు, లేదంటే గుర్రాన్ని పెట్టుకోవచ్చు. ఇంకో డౌట్ కూడా వస్తుంది అనమాట, ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక మంత్రి ఉన్నారు చూడండి, బ్రౌన్ సైడ్ ఇదొక మంత్రి, ఇక్కడ చూడండి ఇదొక మంత్రి. రెండు మంత్రులు ఉంటే ప్రాబ్లమా అంటే ఏ ప్రాబ్లం ఏమి ఉండదండి. ఇక్కడ రెండు మంత్రులు ఉంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ మీరు ఈ కామెంట్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ రెండు మంత్రులు ఉన్నాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. మనం ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ పీసెస్ తీసుకెళ్ళి మన పీసెస్ అన్నిటిని ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ జస్ట్ ఏం లేదండి, ఇంకోటి తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాం అంటే ఇంకో పీస్ కూడా ప్రమోట్ అవుతుంది. ఎగ్జాంపుల్ అంటే చూసినాడు ఎగ్జాంపుల్, ఇది అర్థం లేదనుకోండి, ఈ ఎండ్కి ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇంకో పీస్ని కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ నుంచి అంటే ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్కి పీస్ వచ్చిందంటే ఈ సిపాయి కనుక మనం ప్రతి పీస్ని డెవలప్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ పీస్ని తీసేసి ఏదో ఒక పీస్ని, ఫర్ ఇర్రెగ్యులర్ పీస్ని, ఒక సెగుటాన్ని పెట్టుకుంటారా గుర్రాన్ని పెట్టుకుంటారా అది మీ ఇష్టం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెగుటాన్ని పెట్టుకుంటున్నాను. ఈ పీస్ ఇక్కడ నుంచి ఇటు వచ్చింది కాబట్టి నేను ఇక్కడ పాన్ ప్రమోషన్ చేసుకున్నాను, నేను సెగుటాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇలా అనమాట చేసుకోవచ్చు అనమాట, ప్రతి పీస్ని అలా డెవలప్ చేసుకోవచ్చు. ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ తీసుకెళ్ళాను అనుకోండి, ఇక్కడ మనకు కనిపిస్తున్న మంత్రి కానీ ఏనుగు కానీ సెకుటాన్ని కానీ ఏదో ఒక పీస్ని తీసుకొచ్చి రీప్లేస్ చేసుకోవచ్చు ఆ సిపాయికి. ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్కి వెళ్ళినా, ఇక్కడ నుంచి ఈ ఎండ్కి వచ్చిన, ఇలా పీసెస్ని అయితే డెవలప్ చేసుకోవచ్చు. ఇది పాన్ ప్రమోషన్ అంటే. మీకు వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందించాను అనుకున్నాను. వీడియో నచ్చిందనుకున్న వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.